ఈ కృషి జనాలు యాక్సెప్ట్ చేస్తారు, జనాలు మీకు విజయం మీకు అంటగడతారు. అండ్ ఇట్లా అలాగే డివి దానయ్య గారు, విజయలక్ష్మి అలాగే ధనలక్ష్మి ఇద్దరూ వరిస్తారు. ఆ రకంగా ఈ వినయ విధేయ రామ మంచి విజయం తథ్యమని ఆకాంక్షిస్తూ మీ అందరి సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చెబుతున్నాను, దానయ్య గారు చాలా అదృష్టవంతులు. ఈ సంవత్సరంలో భరత అనే నేను, అలాగే ఈ సంక్రాంతికి 2019కి వినయ విధేయ రామ, అలాగే ఆ తర్వాత సంవత్సరానికి 3RRR, అండ్ అపజయం ఎరుగినటువంటి రాజమౌళి దర్శకత్వంలో మళ్ళీ 3RRR సినిమా చేయటం అనేది ఆషామాషి విషయం కాదు, ఏ నిర్మాతకి రానటువంటి గొప్ప అవకాశం ఆయనకు వచ్చింది. ఆ రకంగా చెప్పాల్సి వస్తే ఇక్కడ సినిమా పరిశ్రమలో చాలామంది నిర్మాతలు ఏమిటి దానయ్య అని ఈర్ష్యపడే లెవెల్లో ఆయనకి అవకాశాలు వస్తున్నాయి. దానికి ఆయన సమర్థతతో సామర్థ్యంతో ఆయన మంచితనంతో ఈ అవకాశాలు ఆయనకు వస్తున్నాయి. అండ్ ఈ రకంగా ఆయనకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక విషయం, ఒక 9.5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఒక సినిమా రీఎంట్రీ ఇచ్చాను, ఒక చిన్న క్యామియోతోటి, చిన్న గెస్ట్ పాత్రతోటి, అది బ్రూస్లీ, అది దానయ్య గారే ప్రొడ్యూసర్. నాకు ఆ రకంగా ఆయన అందులో అవకాశం ఇచ్చినప్పుడు ఆయన నన్ను చూసుకునే విధానం చూస్తుంటే కనుక ఇలాంటి ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను, కానీ అది త్వరగా ఇంత త్వరగా జరుగుతుందని అనుకోలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మన మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తుడు, తద్వారా నాకు ఆత్మీయుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో డివివి దానయ్య గారు ఆల్రెడీ సినిమా ప్లాన్ చేశారు, దానికి నేను కూడా ఎస్ అనడం జరిగింది. ఈ కాంబినేషన్ని సెట్ చేసింది కూడా ఎవరో కాదు, రామ్ చరణ్కి డివివి దానయ్య గారి మీద అభిమానం ఎక్కువైపోయి తను చేయటమే కాదు రెండు సినిమాలు వరుసగా ఇది 3RRR నన్ను కూడా ఇరికించి సినిమా చేసేలా చేస్తున్నాడు. అండ్ ఏమైనా సరే మంచి ప్రొడ్యూసర్ నాకు ఇచ్చో చరణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా త్రివిక్రమ్ తోటి సినిమా చేయాలని నాకు ఎన్నాళ్ళించో ఆకాంక్ష, అండ్ మా కాంబినేషన్లో ఓ చక్కటి సినిమా వస్తుంది. ఆ సినిమా ఎప్పుడు వస్తున్నారు నేను ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను. ఇది చెప్పకూడదు అసందర్భం కానీ ఆగలేకపోయాను, చెప్పాను. నేనేమన్నా క్యూరియాసిటీని, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, తమ్ముడు స్విట్జర్లాండ్లో ఉన్నాడు తన ఫ్యామిలీతోటి, చిన్న హాలిడే తీసుకుని ఈ క్రిస్మస్ కోసం తను అక్కడికి వెళ్ళాడు. అండ్ తను ఉండుంటే కనుక ఇది టీవీలో వీక్షిస్తూ ఆనందం అనుభవించాడేమో. బట్ ఏమైనా సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ అల్లు అరవింద్ గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు కూడా ప్రత్యేకించి తన ఆశీస్సులు అందజేయడం కోసంగా యూనిట్కి వచ్చారు, వారికి నా అభినందనలు. అలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సంతోషాన్ని ధన్యవాదాన్ని తెలియజేస్తూ ప్రతి అభిమానికి, ప్రతి 50 మంది తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.